నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. నగరంలో నేడు ఘనంగా అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించిన అధికారులు నాయకులు. నేడు 49వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం. వీరి సేవలు ప్రజా సంక్షేమం కోసమే. అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు. నేడు రేపు పాస్పోర్ట్ సేవా క్యాంప్. సేవలు వినియోగించుకోవాలని కోరిన పాస్పోర్ట్ ఆఫీసర్ సయ్యద్ అలీ సబీర్. భారత రాజ్యాంగ నిర్మాత అస్పృశ్యత నిర్మూలనకు అహర్నిశలు శ్రమించి దేశవ్యాప్తంగా దళితులలో సాంఘిక రాజకీయ విద్యా చైతన్యాన్ని రగిలించిన గొప్ప వ్యక్తి డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్. బాబాసాహెబ్గా ప్రసిద్ధి చెందిన అంబేద్కర్ వర్ధంతి నేడు. నగరంలో అంబేద్కర్ వర్ధంతిని పలు రాజకీయ పార్టీలు ప్రభుత్వ ఆఫీసులలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ నానపనేని రాజకుమారి లాడ్జ్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ నానపనేని రాజకుమారి మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాతగానే కాక అండరానితనం నిర్మూలనకు అహర్నిశలు పాటుపడిన గొప్ప వ్యక్తి అని, స్వాతంత్ర్యానంతరం తొలి న్యాయశాఖ మంత్రిగా సేవలందించి భారత ప్రజలకు దశ దిశ నిర్దేశించిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలని రాజకుమారి కోరారు. నేడు 49వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు మాట్లాడుతూ, ఒక స్వచ్ఛంద సంస్థగా ప్రారంభమై తరువాతి కాలంలో పోలీసు శాఖకు అనుబంధ సంస్థగా మారి ప్రజా సేవలో బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్న హోంగార్డ్స్ సేవలు అభినందనీయమని అన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలోనే కాకుండా వివిధ సందర్భాలలో ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వీరి సేవలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో హోంగార్డ్స్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రజా సేవలో పాలు పంచుకుంటూ పోలీస్ శాఖకు అనుబంధంగా ఉన్న హోంగార్డ్ సేవలు మరువలేనివని, వీరి సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. పోలీస్ వ్యవస్థకు ఆల్మోస్ట్ సోదర సిస్టర్ కన్సర్న్ లాగా ఉంటూ పోలీసుకు ఈ శాంతి భద్రతల పరిరక్షణలో అలాగే ఇతరత్ర సర్వీ సేవల్లో పోలీసులకి సహకారాలు అందిస్తూ కేవలం ఈ ఆంధ్రాన్ని మాత్రమే తీసుకుంటూ వీళ్ళు చాలా చక్కగా వీళ్ళు నిర్వర్తిస్తున్నారు. వారికి ప్రభుత్వం తరఫున ఎంత వరకు సహాయపడాలనేటువంటిది తీసుకుని సాయం చేస్తున్నారు. పిల్లలు కూడా కానిస్టేబుల్స్కి వాటికి స్ఫూర్తి ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ప్రతి శిక్షణ ఇచ్చి వీళ్ళనే మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్గా తీసుకురావడానికి కూడా మా వరకు జిల్లా అధికారులు చేస్తున్నారు. ఈరోజు వ్యవస్థాపక దినోత్సవం వచ్చి వాళ్ళు మళ్ళీ ఒక మంచి స్ఫూర్తితో కొన్ని రోజుల్లో మంచి సేవలు అందించాలని రీజనల్ పాస్పోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నేడు రేపు స్థానిక ఎస్సీ కార్పొరేషన్ హాల్లో పాస్పోర్ట్ సేవా క్యాంపును నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రీజియన్ కింద 6 పాస్పోర్ట్ కేంద్రాలు పనిచేస్తూ ఉండగా దరఖాస్తుదారులకు త్వరితగతిన పాస్పోర్ట్ సేవలను అందించేందుకే ఇటువంటి కేంద్రాలను నిర్వహిస్తున్నామని పాస్పోర్ట్ ఆఫీసర్ సయ్యద్ అలీ సబీర్ అన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మీడియాతో పాస్పోర్ట్ ఆఫీసర్ సయ్యద్ అలీ సబీర్ మాట్లాడారు.
నేడు రేపు కొనసాగనున్న ఈ సేవా క్యాంపులో రోజుకు 150 దరఖాస్తులను పరిశీలిస్తున్నామని అన్నారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సేవా క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. సేవా క్యాంపు ఇవాళ రేపు గుంటూరులో ఈ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ హైదరాబాద్ ఆఫీసులో నిర్వహిస్తున్నాము. రోజుకి 150 అపాయింట్మెంట్స్ చెప్పిన మొత్తం ఈ రెండు రోజులకి 300 అపాయింట్మెంట్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు స్టేటస్ ఇప్పటి వరకు చూసినట్లయితే మొత్తం అన్ని అపాయింట్మెంట్స్ 300 అపాయింట్మెంట్స్ పూర్తి అయిపోయినాయి. ప్రజలు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఇదే డేట్న 6వ తారీఖున విజయవాడలో ఉన్నటువంటి పాస్పోర్ట్ సేవా కేంద్రంలోనూ రాష్ట్రంలో ఇతర పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏదైతే ఉన్నాయో తెలంగాణ ఆంధ్ర మొత్తం అన్ని చోట్ల పాస్పోర్ట్ మేళా కూడా జరుగుతుంది. ఇదే సమయం అన్ని చోట్ల పాస్పోర్ట్ మేళాస్ ఇవి జరుగుతున్నాయి. దీనికి కారణం మెయిన్ దేశవ్యాప్తంగా ఈ మేళాలు పాస్పోర్ట్ క్యాంప్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే 1 కోటి పాస్పోర్ట్లు ఈ సంవత్సరంలో విదేశాంగ శాఖ ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పం సో ముందుకెళ్తున్నది. ఆ సంకల్పం నెరవేర్చుకునేందుకు ఈ ఆదివారం అయినా కూడా శనివారం అయినా కూడా క్యాంపులని మేళాలన్నీ కండక్ట్ చేసుకుంటూ ఆ టార్గెట్ని సాధిద్దామనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని జమార్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీనాయక్ తెలిపారు. జాతీయ బాలల ఆరోగ్య కార్యక్రమం ద్వారా రూరల్ ప్రాంతాలలోని చిన్నారులకు వైద్య సహాయం అందజేస్తున్నామన్నారు. పిల్లల తల్లిదండ్రులతో పాటుగా పాఠశాల అధ్యాపకులు కూడా వైద్య పరీక్షలకు చిన్నారులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మరి అమలవుతున్న బడి పిల్లలకు ఆరోగ్య కార్యక్రమాలు, అందులో ముఖ్యంగా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మరి అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించడం జరుగుతుంది. ప్రతి ఏటా 2 సార్లు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి అక్కడే వైద్యం చేస్తూ, మరీ పెద్ద డాక్టర్ల అవసరము, వైద్య నిపుణుల అవసరమైతే వాళ్ళను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పంపడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, జాతీయ పిల్లల ఆరోగ్య కార్యక్రమం అనే ప్రోగ్రాం ద్వారా మరి పల్లెటూర్లలో స్క్రీనింగ్ ద్వారా ఎన్నుకోబడిన విద్యార్థులను మరి అనారోగ్యం పాలైనట్టయితే వాళ్లకు శస్త్రచికిత్సలు, అదేవిధంగా వైద్య సేవలు ప్రత్యేకమైన డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో ఇక ముందు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితోనూ, అదేవిధంగా పిల్లల విభాగాధిపతి మేడం గారితోనూ మాట్లాడటం జరిగింది. త్వరలోనే ఈ వైద్య సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని కోరుతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్యం కూడా ఈ పిల్లలకు స్క్రీనింగ్ టెస్టులు జరుగుతున్నాయా లేదా అనేది చూడాలి. ఈ స్క్రీనింగ్ టెస్టులు మీ పరిధిలో ఉండే వైద్యాధికారులు, అంటే అక్కడ ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు వచ్చి ప్రతి గురువారం రోజు స్కూల్ హెల్త్ డే అనే ప్రోగ్రాంలో ఇది చేస్తారు. అదే రోజు వాళ్ళకు మిడ్ డే మీల్ తర్వాత ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ కూడా ఇస్తారు. ముఖ్యంగా పిల్లల్లో రక్తహీనత నివారణ, డీవార్మింగ్, అంటే ఈ ఉదరకోశంలో ఉండే వివిధ రకాల నులి పురుగులు, కొంచి పురుగులు లాంటివి నివారించడం, తద్వారా రక్తహీనతను నివారించి పిల్లల్లో సరిపడ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరిగేటట్టు చూడటము, అదేవిధంగా వాళ్లకు పోషణ తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత మీద అవగాహన చేయడం కూడా జరుగుతుంది. క్యూటీవీ న్యూస్లో ఇప్పుడు చిన్న విరామం.